యాత్ర 2 మూవీ చూసినా చాలా బాగుంది నిజంగా. మమ్మూటి గారి యాక్టింగ్ అయితే అల్టిమేట్ అయ్యా. ఆ క్యారెక్టర్ ఎలా ఉందంటే మమ్మూటి గారి క్యారెక్టర్ నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేస్తారో అంతకు మించి ఉంది. నిజంగా ఇది యాక్టింగ్ అది రియల్ లైఫ్ కాబట్టి నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరే వచ్చి నిజంగా జీవన్న చేయడం అల్టిమేట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తాడో అలా చేశాడు. మనోడు యాక్టింగ్ అయితే ఇరగొట్టేశాడు. సూపర్గా ఉందన్న యాత్ర 2 మూవీకి సంబంధించి అయితే డైరెక్షన్ అయితే ఇంకో లెవెల్లో చూపించి అల్టిమేట్ డైరెక్టర్. అలాగే కొడాలి నాన్నగారి క్యారెక్టర్ కానీ ఆయనదైతే ఒక క్యారెక్టర్ వైజ్ ఎంత చూపించాలని అంతే చూపించిన ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అనేది అల్టిమేట్ అడిగి చూపించారు. అంటే తను ఎన్ని కష్టాలు పడి సీఎం పోదాకి వచ్చింది అనేది చాలా సూపర్గా చూపించారు. అలాగే అప్పుడు చూసుకుంటే టీడీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా పార్టీల గురించి పక్క పెడితే ఈ పార్టీలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి మీద ఎలా కక్ష సాధింపు అనేది చూపించారు. చాలా బాగుందన్న. ఒక అంటే సినిమాని సినిమా లెక్కనే చూడాలి కానీ ఎక్కువ తీసుకోవద్దు అన్నట్టుగా నేనైతే క్లియర్ చెప్తున్నా. బాగుంది సినిమా అయితే ఓవరాల్ సూపర్ అన్న. యాత్ర 2 అనేది బాగుంది. రేటింగ్ అనేది కాదన్న, సినిమా అంటే పొలిటికల్ మీద సినిమాలు రావడం చాలా తక్కువ ఉంటాయి. అందులో ఈజ్ ద బెస్ట్ థింగ్. దీనికంటే రేటింగ్ అంటే రెగ్యులర్గా మనకు వేరే సినిమాలు వస్తుంటేనే దాని మీద రేటింగ్ ఇస్తాం కానీ వచ్చేదే పొలిటికల్ సినిమా ఎప్పుడో ఒకసారి కాబట్టి 100% బాగుందన్న సినిమా అయితే. మొత్తం రియాలిటీ అన్న నేను అదే చెప్తున్నాను కదా. ఈ సినిమాకి యాత్ర 2 సినిమాకి అనేది ఏంటంటే నలుగురు క్యారెక్టర్ అన్న. సోనియా గాంధీ గారి క్యారెక్టర్, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్, అలాగే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్, ఈ 4 క్యారెక్టర్ల మీద బేస్ అయ్యి తీసిన సినిమానే యాత్ర 2 అన్న. అన్న యాత్ర 2 సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఆ సినిమా ఎంత చూసాను అనిపించింది, అంత ఘోరంగా అనిపించింది నాకు. అయితే రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం కూడాను. అయితే రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినంతరం సినిమా చూపించారు. ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి అయితే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విలనిజం క్లియర్గా చూపించాడు ఇందులో. నేను కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కోరుకున్నది, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కోరుకున్నది ఒకటే, సార్ సినిమా మీద గట్టిగా స్పందించాలి. మీరే విలన్, 125 సంవత్సరాల పార్టీ ఉన్న అనుభవం ఉన్న పార్టీ మీద ఈ మీ పార్టీని ఇందులో చాలా తక్కువగా జీవించారు కాబట్టి మీరు గట్టిగా స్పందించాలి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత జగన్ అన్న బాణం అని సర్వనామ గారు తిరిగారు. కానీ సర్వనామ గారు ఇందులో జీవించలేదు పాపం. ఫైర్ బ్రాండ్ రోజక్క గారిని జీవించలేదు, వివేకనంద రెడ్డి గారిని జీవించలేదు, కోడికత్తి శ్రీనివాసులా జీవించలేదు, ఎందుకు పనికిన కొడాలని జీవించారు. చాలా బాధాకరమైన విషయం. సినిమాని సినిమాలాగా కూడా తీయాలి కదా, ఎవరిని హైలైట్ చేయడం కోసం ఎవరినో తొక్కేసుకోవడం ఎందుకు. కాబట్టి ఈ సినిమా అయితే ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఏముందంటే సినిమా డిజాస్టర్ ఆటర్ ఫ్లాప్ అంటున్నారు. నాకు తెలిసి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 1.5, అది కూడా అతి కష్టం మీద ఇవ్వచ్చు. సినిమా అయితే ఏం బాగాలేదు. కాంగ్రెస్ వాళ్ళు అయితే గట్టిగా స్పందించాలి సినిమా మీద. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ ప్లే ఉంది, మంచి డైరెక్షన్ ఉంది, దాంతోపాటు బయోపిక్ అంటేటువంటి డాక్యుమెంటరీ అంటే చాలా చాలా రీసెర్చ్ చేసి మరి తీయాలి ఇటువంటి సినిమాలు. సో సినిమా పరంగా చూసుకుంటే హైలైట్ అందరికీ నచ్చుతుంది. అంటే స్క్రీన్ ప్లే బాగుంది, మంచి డైరెక్షన్, మంచి రైటింగ్స్, మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. నేను ఉన్నాను, నేను విన్నాను అనే ఒక డైలాగ్ ఆల్రెడీ మనం ఆల్రెడీ చూసాం. అటువంటిది మమ్మూటి గారు యాక్టింగ్ చించేశారు, అటువంటి జీవ గారు యాక్టింగ్ కూడా చించేశారు. ఇంకా ఎవరైతే భారతి గారు ఉన్నారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్, ఆవిడ క్యారెక్టర్ కూడా ఎరగదీశారు. వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ కూడా బాగుంది. సినిమా పరంగా అంటే నో డౌట్ డాక్యుమెంటరీ కాబట్టి అంటే అది మాకు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్. మరి షర్మిల కనిపించకపోతే, షర్మిల గారు కనిపించలేదు, రోజా గారు కనిపించలేదు, అవన్నీ మనకు తెలియదు. అది డైరెక్టర్ నా అన్న కాదు, నా అక్క కాదు, ఇల్లు అడగడానికి ఎందుకు పెట్టలేదు అనేసి. సో సినిమా వరకు వేసో, సినిమా పరంగా అయితే చాలా బాగుంది, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మరి డబ్బులు ఇప్పుడు నీ డబ్బులు, నీ సినిమా అన్న, నీకు నచ్చినట్టు నువ్వు తీసుకుంటావు, నా డబ్బులు పెడితే నా మీద బయోపిక్ తీసుకుంటాను. 100 మందికి 100,000 మందికి నేను ఫ్రీగా 100,000 ఇచ్చినట్టు రియల్గా ఉండాలి. మరి వాళ్ళది అంటే ఎలా ఉండదు మనకు అనవసరం. సినిమా పరంగా మీరు నన్ను రివ్యూ అడుగుతున్నారు, సినిమా పరంగా నేను చెప్తాను. అవుట్ ఆఫ్ ది టాపిక్ అది నాకు తెలియదు, నేను మూవీ రివ్యూస్ చెప్తాను. అదే మేబీ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, అవ్వచ్చు. ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆయనే సొంతంగా డబ్బులు పెట్టి వేరే వేరే వాళ్ళు బినామీలు పెట్టచ్చు, అవన్నీ మనకు తెలియదు. సినిమా అన్న అది పాలిటిక్స్ అన్న, మనం సపరేట్గా పొలిటికల్ ఇప్పటికే నా మీద కాంట్రవర్సీ ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. మీరు ఇంకా మీరు నన్ను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన సీఎం బదులో ఉన్నారు, అది మనం సీఎం ఎవరిగా ఓటు వేయాలో ఏంటైనా మన చేతిలో లేదు. ఎవరైతే మా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు వేసే ఓటుకి జగన్ ఖచ్చితంగా ఆయనకి ప్లస్ పాయింట్ అండి. ఈ సినిమా ఖచ్చితంగా ప్లస్, ఎందుకంటే ఆయన మీద ఒక నెగిటివ్ లేదు ఇందులో, అంతా పాజిటివే. ఆయన సిబిఐ అరెస్ట్ చేసిన అక్రమ కేసులో పెట్టిందంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి ఆమె జైల్లో ఉండడానికి క్లారిటీ చూపించండి ఇందులో. మరి రియల్ మనకు తెలియదు. సినిమా గురించి అయితే సినిమాను చూసి నమ్ముతున్నాం మేము అంతే ప్రస్తుతానికి. అవుట్ ఆఫ్ 10కి ఇచ్చుకోవచ్చండి ఒక 8 అంతే.
సీఎం యాత్ర టూ అన్న, యాత్ర టూ నాకైతే బాగా అనిపించింది అన్న. 2009 నుంచి 2014 వరకు జరిగిన కథే ఈ యాత్ర టూ. బట్ యాత్ర వన్లో ఓన్లీ మనకి పాదయాత్ర చూపిస్తారు, ఇందులో అలా కాదు. వైఎస్ఆర్ రాజశేఖర స్టోరీ కూడా ఒక 20 మినిట్స్ ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది. నిజంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా గుర్తొచ్చి నిజంగా కంటతడి అయితే పెట్టుకుంటారు చాలామంది, అంటే ఎక్కడైనా ఆంధ్రైనా సరే. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక ఓదార్పై ఆయన కోసం ఎంతమంది అయితే చనిపోయారు, ఆయన ఎంతమంది కోసం ఓదార్పై యాత్ర కోసం వెళ్తే సోనియా గాంధీ గారు అడ్డేసిన సీన్లు కావచ్చు, ఆయనకి జగన్ ఇచ్చిన కౌంటర్ల సీన్లు కావచ్చు, అయితే గూస్ బంప్స్ అన్నమాట. సోనియా గాంధీకి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిన బయట టాకు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా ఇంత హీరోనా జగన్ అనిపించింది అన్నమాట, నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే 2014 ఎలక్షన్లో ఆయన ఓడిపోయినప్పుడు ఈయన ఎంత బాధపడ్డాడు అని చాలా బాగా చూపించారు. అని ఆ తర్వాత ఆయన ఎమోషనల్ అవడం, ఆ తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర గారు మాట ఇస్తే ఎంత మాట ఇచ్చింది, ఇచ్చిన తర్వాత ఏముంది ఆలోచిస్తా, ఇచ్చిన తర్వాత ఆలోచించడానికి ఏముంది ముందుకు వెళ్ళడం అనే నినాదంతో జగన్ గారు మాట మీద నిలబడే నాయకుడు అనేదాన్ని మెసేజ్ ఇచ్చారన్న. టోటల్గా ఆయన చేసిన మిగతా విషయాలు జైల్లో పెట్టడం కానీ 16 నెలలు జైల్లో అన్నీ చూపించారన్న. ఎక్కడ కూడా ఏసీని కూడా పొలిపోలేదు. బట్ ఏంటంటే అక్కడక్కడ ఎలివేషన్ మాత్రం హీరో కన్నా బాగా ఇచ్చారు. నిజంగా అది రియల్ బయోపిక్ లాగా అనిపించలేదు, ఒక కమర్షియల్ సినిమా లాగా అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ ఎలివేషన్ మాత్రం ఆ పులి పిల్లి అడవిలో ఉన్న పిల్లి పులి అడవిలో బోన్లో ఉన్న పులి అన్న ఆ సీన్స్ అయితే మాత్రం గూజ్ బంప్స్. సో నేను ఒకటే చెప్తున్నానన్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, వైఎస్ జగన్ పార్టీ వాళ్ళు ఉంటారు, ఎవరైనా సినిమా పరంగా చూస్తే సూపర్ ఉంటుంది బయోపిక్గా చూస్తే, లేదు దీన్ని పార్టీ వేదనగా చూస్తే కొన్ని సీన్లు నచ్చి కొన్ని సీన్లు నచ్చవన్న. సో ఓవరాల్గా నాకైతే రేటింగ్ అయితే 3 ఇస్తానన్న. 2024 ఎలక్షన్లకు పక్కా ఉపయోగపడే సినిమా. థ్యాంక్ యూ అన్న. యాత్ర టూ సినిమా అన్న, ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, ఇది సినిమా సినిమాలా చూడండి అన్న, అంతేగాని ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి పార్టీ పరంగా అయితే ఎవరు చూడకండి. సినిమా నాకు చాలా బాగా నచ్చింది అన్న. జీవగారి రోల్ కానీ, జీవగారి పర్ఫార్మెన్స్ కానీ, జీవగారి యాక్టింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉందన్న. అంటే జీవగారిని చూసినప్పుడు నిజంగా అరే నిజంగా మన జగన్ లాగానే అనిపించింది. ఇంకోటి మమ్ముటి గారి యాక్టింగ్ కూడా చాలా బాగా ఉందన్న. అంటే ఫస్ట్ హాఫ్లో చనిపోయినప్పుడు నిజంగా ఎమోషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ నాకే నిజంగా ఎమోషన్ అయిపోయినా అన్న. ఫస్ట్ ఈ సినిమాని ఎందుకు చూడాలంటే ముఖ్యంగా 2 రీజన్స్ ఉన్నాయన్న. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పేరు ఎలా మారింది, ఎందుకు మారింది, ఎవరు మార్చారు, అది ఫస్ట్ రీజన్. ఇంకోటి జగన్ గారు సీఎం అవ్వడానికి ఏం చేశాడు, ఎలా అయ్యాడు, ఎవరెవరిని ఏమేమన్నాడు, అవంతా ఇంకోటి అన్న రీజన్. సో సినిమా చూడండి, మీ అందరి పక్క నచ్చుతుంది అన్న. ఇంకోటి చెప్తున్నా, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం కాదు, ఉన్న అన్ని పార్టీలు ఫస్ట్ వెళ్ళి సినిమా చూడండి, థియేటర్లో ఉంది. యాత్ర టూ సినిమా చూడండి, మీకే తెలుస్తుంది ఇది నిజమా అబద్ధమా అని, మీకు మీరే ఏమంటారు చేసుకోవచ్చు అన్న, మీకు మీరే జడ్జ్ చేసుకోవచ్చు నిజం చేసిండా అబద్ధం చేసిండా అని చెప్పి మీకు మీరే అనుకోవచ్చు అన్న. సినిమాని అయితే రేటింగ్ అంటారా, ఇది అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న, ఇది మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న, చూడండి అందరు. థ్యాంక్ యూ. ఓకేనా, యాత్ర టూ చూశానండి. సినిమా చాలా బాగుంది. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు అంటే పార్ట్ 1 దగ్గర నుంచి రివీల్ చేసుకుని ఎగ్జిట్ అంటే ఒక 15 మినిట్స్ ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ చూసినప్పుడల్లా కూడా ఆయన డైలాగ్ వర్షను, ఆయన హెలికాప్టర్ నుంచి జరిగిన సంఘటన దగ్గర నుంచి మళ్ళీ సినిమా మనకి పూర్తిగా స్టార్ట్ అవుతుంది. సో జగన్ గారు రివీల్ అక్కడ రాజకీయం ఎలా మొదలుపెట్టారు, ఆయన్ని ఎంతమంది చెడగొట్టారు, ఆయన మళ్ళీ జైలుకి ఎలా వెళ్ళారు, ఏం జరిగింది అనేది అంటే తెలియని వాళ్ళకి ఈ సినిమా పరంగా ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే అప్పుడు జనరేషన్కి చిన్నపిల్లలు అయిన వాళ్ళకి ఇప్పుడు ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సినిమా క్యారెక్టరైజేషన్స్ అన్నీ కొన్ని 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 మైనస్లు ఉన్నాయి. ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు అర్థమవ్వలేదు కానీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో షర్మిల గారు ఒకళ్ళ క్యారెక్టర్ అనేది కొంచెం మిస్ అయింది ఇందులో, మొత్తం సినిమా మొత్తానికి లేదు. సో సినిమా చూస్తున్నప్పుడు అలా కూడా మనకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారిని చూసిన ప్రతి ఒక్కళ్ళో కూడా ఆడవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, కంటతడి పెట్టుకోకుండా అయితే మాత్రం రారండి, అంత ఎమోషనల్ అయిపోతారు సీన్లు. ఎందుకంటే ఆ ఫిగర్ అంటే అలాంటి రాజసం ఎక్కడ ఉండదు. అంటే జైలుకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయన్నమాట, పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది, సింహాన్ని జైల్లో పెడితే అది సింహమే అవుతుంది. కడప రెడ్డి కడప పౌరుషాన్ని సినిమాలో చూపించారనమాట. ఆడు ఏసీలో ఉన్నా జైల్లో ఉన్నాడు కడపోడు, ఆడికి వేడి అన్నీ ఏమి కష్టం అన్నీ తెలిసి ఉంటుంది కాబట్టి జైల్లో ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు. సో ప్రజల కోసం ఏం చేయాలనేది క్లియర్ కట్గా సినిమా చూపించారు. వన్ మోర్ ఒకటే విషయంలో చెప్పాలి అంటే కనుక సినిమా బాగుంది, చాలా బాగా నచ్చింది. సో రాజకీయంగా మాత్రం దీన్ని ఒకళ్ళొకళ్ళు విమర్శలు చేసుకుని అనవసరమైన గొడవలు తేకుండా సినిమాని సినిమాలాగా చూద్దాము. రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అనే ప్రతి అభిమానికి కూడా ఇదిరా బాబు ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు ఎన్ని ఎన్ని తరాలైనా సరే ఆయన విగ్రహాన్ని దేవుళ్ళగా పూజిస్తారు అంతే.
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.